ఐసోలేట్ చీకటి కాలాంధకారం, దారంతా కతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది.
ఏ కెందనింగ్ చేస్తావు
Thank you.
పత్రికే మిత్రులందరికీ పత్రికే మిత్రులందరికీ పత్రికే మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వారాహి ఈ మూడో వారాహి విజయయాత్ర మూడో విజయయాత్ర సందర్భంగా చాలా రెండు సంవత్సరాల నుంచి దెబ్బలు కేవలం ఆసియా ఖండంలోనే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు శ్రీలంక ఇక్కడే ఉన్నాయి ఆసియా మొత్తం మీద చాలా ప్రత్యేకంగా దాదాపు 20 సంవత్సరాలు ప్రకృతి పరిస్థితులకి వీటన్నిటిని సహజంగా ఏర్పడింది ఇది 20 వేల సంవత్సరాల క్రితం ఇది ఇండియన్ భూగర్భ శాస్త్రవేత్తలు కానీ వీళ్ళందరూ కూడా ప్రత్యేకించి దీన్ని హెరిటేజ్ సైట్ దీన్ని చెప్పారు లాంగ్ బ్యాక్ చెప్పారు ఇది దురదృష్టం మన దేశంలో ఈ పర్యావరణాన్ని కానీ ఇలా హెరిటేజ్ సైట్స్ని కానీ రక్షించుకునే పరిస్థితులు అంత అవగాహన మనకు లేదు దాదాపు 1200 ఎకరాల్లో ఉండే ఎర్రమట్టి దిబ్బలు తెలుసో తెలియకుండా కొంతకాలం మనకి రక్షణ నేవీ వ్యవస్థకి ఇచ్చారు అది ఇచ్చిన తర్వాత తెలిసింది ఇది చాలా రేర్ హెరిటేజ్ సైట్ అని ఇది మనకున్న దాదాపు 32 హెరిటేజ్ సైట్స్లో ఇది ఒకటి ఇది ఫైనల్గా అటు ఇటు పోయి 292 ఎకరాలు మిగిలింది ఈరోజు 292 ఎకరాలకు కూడా వచ్చాక అన్యాక్రాంతం అయిపోయింది అటువైపున్న కొండ చూస్తేనేమో అది ఎవరో ఒక ఆశీర్వాదానికి ఇచ్చారని చెప్తా ఉన్నారు ఇటువైపు ఏమో లేఅవుట్లు ఇచ్చేస్తారు ఇలాంటి హెరిటేజ్ సైట్కి ఉన్న మిగిలిపోయిన 292 ఎకరాలకు కూడా పర్యావరణ పరిరక్షకులు కానీ ప్రేమికులు కానీ ఇది మన జాతీయ సంపద ప్రభుత్వాన్ని రక్షించాల్సిన పరిస్థితి దీన్ని రక్షించాల్సిన కర్తవ్యం వాళ్ళకు ఉంది టూరిజం మంత్రులు సమక్షంలో ఇవన్నీ దారుణాలు జరిగినాయి ఎందుకంటే బఫర్ జోన్ ఉండాలి ఇది 292 ఎకరాల్లో ఈ ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయంటే దాని తర్వాత ఉండే కనీసం ఒక 30 ఎకరాల చుట్టుపక్కల దాన్ని బఫర్ జోన్గా పెడతారు కనీసం 100 అడుగులు కూడా పెట్టలేదు దీన్ని అడుగుతున్న అందరి మా డిమాండ్ అందరి డిమాండ్ కూడా ఏంటంటే చుట్టుపక్కల 292 ఎకరాలకి బఫర్ జోన్తో పాటు కంచె వేయాలి దీనికి ఇది బావి తరాలకి దీన్ని రక్షించాలి ఇలా రక్షించకపోతే మటుకు ఇది ఇది మేము వైసీపీ ప్రభుత్వం దీన్ని కనుక చర్యలు తీసుకోకపోతే వచ్చే 48 గంటల లోపల దీన్ని ఏ విధంగా దీన్ని ఎలాంటి కసరత్తు చేయబోతున్నారు ఎలా పరిరక్షించకపోతున్నారు కానీ ప్రభుత్వం దీన్ని స్పందించిన పక్షంలో దీన్ని గ్రీన్ ట్రిబ్యునల్ దాకా తీసుకెళ్తాం దీన్ని పర్యావరణ ఖచ్చితంగా కేంద్ర పర్యావరణ శాఖ తీసుకెళ్తాం దీన్ని ఇది మనందరికీ మీడియా వారికి కూడా నేను కోరుకుంటుంది ఇది మన జాతి సంపదది మట్టి కనిపిస్తే దాంట్లో డబ్బులు కనిపిస్తున్నాయి తప్ప భావితరాలకు ఉంచాలని లేదు ఇలాంటిదే శిలా సంపద అరుదైన శిలా సంపద తెలంగాణలో అరుదైన శిలా సంపద శిలాకృతుల్ని ఇలాగే విధ్వంసం చేస్తారు కనీసం 100 ఎకరాలు కూడా ఉంచుకోలేకపోయాం 100 ఎకరాలు కూడా ఉంచుకోలేకపోయాయి రోజున అలాగే ఈ రోజున ఉత్తరాంధ్ర మీద గతంలో ఈ వైసీపీ వర్గం అంతా కూర్చొని తెలంగాణను దోపిడీ చేశారు అలాగే మన కర్నూలులో కూడా చాలా యునెస్కో హెరిటేజ్ సైట్ ఉంది ఆ రాక్స్ అది రాళ్ళపాటు ఎయిర్పోర్ట్ బయటికి రాగానే రాళ్ళపాటు ఏరియాలో ఉంటుంది అది దాన్ని కూడా కొంత కొంతగా అన్యాక్రాంతం చేస్తూ ఉన్నారు వీళ్ళకి చిన్నపాటి ఇది లేదు కన్సర్న్ లేదు వీళ్ళకి తెలంగాణలో ఇలాగే పర్యావరణాన్ని విధ్వంసం చేశారు ఉత్తరాంధ్రలో ఉన్న ఇలాంటి హెరిటేజ్ సైట్స్ని కాపాడుకోలేకపోవడం కాగా కాపాడుకునే మనస్తత్వం లేదు కనిపిస్తే దీంట్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు లేఅవుట్ లేద్దామని చెప్పి ఓ సమస్య ఏముంది అక్కడ రియల్ ఎస్టేట్ లేఅవుట్ లేస్తే అక్కడ మనకి ఈ తవ్వుతూ ఉంటే మనకి ఫౌండేషన్ కోసం ఇక్కడ ఎర్రమట్టి దిబ్బలు పడిపోతుంది చాలా సున్నితమైనవి చాలా చాలా సున్నితమైనవి ఒక చిన్న ప్రకంపన వస్తే ఇక్కడ మరి ఎర్రమట్టి దిబ్బలు పడిపోతున్నాయి ఈ ఉన్న 282 ఎకరాలను రక్షించుకోవాలన్నదే ఇది ఆంధ్రప్రదేశ్ భారతదేశపు ఉమ్మడి ఆస్తిది ప్రజల ఆస్తిది దీనిని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటాం లేదంటే దాని మీద మన వాళ్ళందరూ ఇంకా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది మన కలెక్టరేట్ ఎత్తుకున్నారు ఆ పర్యావరణ అలాగే కలెక్టరేట్ కూడా దీని మీద దృష్టి పెట్టాలి
ప్రైవేట్ ఆస్తులకి గవర్నమెంట్ కి సంబంధం తవ్వి తీయడానికి మట్టి తవ్వడానికి ప్రభుత్వ రంగ సంస్థ ప్రయోజనం పర్పస్ ఏంటి బిఎంఆర్డీఏ వాళ్ళకి ఏంటి అవసరం అండ్ ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెట్టి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులుగా పరిగణిస్తూ ఉన్నారు ఈ దోపిడీ ఆగాలి ఉత్తరాంధ్ర దోపిడీ ఆగాలి ఉత్తరాంధ్ర విధ్వంసం ఆగాలి అది నేను కోరుకుంటున్నాను సెంట్రస్.